నేను ఎందుకనే చెప్తున్నా, 7th షెడ్యూల్లో ఎలక్షన్ కమిషన్ స్పెసిఫిక్గా ఏముంది, సమీక్ష చేయకూడదు, సమీక్ష చేయవలసి వస్తే అది న్యాచురల్ సమీక్షలు జరపకూడదు స్పష్టంగా ప్రత్యేకం కాకుండా, సమీక్షలు చేస్తే కేవలం ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను రక్షణ కొరకు సమీక్షలు చేయవచ్చు అని ఉంది. మీ దీనిలో ఎక్కడ ఉందా? నేను దానికోసం చేస్తానండి. ఇదేమన్నా మామూలుగా చేసుకునే ఇంటి సందర్భాలు చేసుకునే ఒక పిలుప, నేను క్యాబినెట్ మీటింగ్ పెట్టాను, నువ్వు అంతా అరేంజ్ చేయమని పోయింది. అది ఎక్కడ కూడా సహజంగా చీఫ్ సెక్రటరీ ఏం చేశాడు, ముఖ్యమంత్రి గారు ఈ విధంగా అన్నాడు. కాబట్టి మీకు తెలియపరుస్తున్నాను, ఓ ప్రొసీజర్ ప్రకారం ఆయన క్యాబినెట్ మీటింగు ముఖ్యమంత్రి గారు ఆపద్ధర ముఖ్యమంత్రి గారు పెట్టాలంటున్నారు, మీరు నాకు సలహా ఇవ్వండి అని అంటే వాళ్ళు చెప్పారు, అసలు ఆయన ఎజెండా ఏమిటి, ఎజెండా లేకుండా నిన్ను క్యాబినెట్ మీటింగ్ పిలవమని ఎట్లా చెప్పాడు అని చెప్పమన్నాడు. అని చెప్పమంటే మళ్ళీ 10వ తారీఖు కాదు 14వ తారీఖు మీటింగ్ పెడతాను, క్యాబినెట్ మీటింగు 14వ తారీఖు పిలవండి, దాన్ని ఈ ఫోనీ సైక్లోన్ రిలీఫ్ 4 ఐటమ్స్ పెట్టారు, డ్రింకింగ్ వాటర్ సిచ్యువేషన్ ఇన్ ది స్టేట్, సీజనల్ కండిషన్స్ ఇంక్లూడింగ్ డ్రౌట్, ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఇంక్లూడింగ్ ఎన్ఆర్ఈజీఎస్, వీటిల్లో మొదటిది ఫోనీ సైక్లోన్ రిలీఫ్. రిలీఫ్ అనౌన్స్ చేశారు, రిలీఫ్ ఇచ్చారు, రిలీఫ్ అయిపోతాం. సైక్లోన్ వచ్చి అంతా అయిపోయి రిలీఫ్ మెజర్స్ తీసుకున్న తర్వాత వారం రోజులకి నేను దాని మీద మీటింగ్ జరగమంటాను. బాధ్యత కలటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాళ్ళు ఎవరన్నా చేస్తే సైక్లోన్ సైక్లోన్ రాబోతుంది రాబోతుంది అన్నప్పుడు ఎలర్ట్ చేయటానికి ముందుగా ఏదన్నా సమీక్ష పెడితే అది అర్థం ఉంది, కానీ ఇది సమీక్ష కేవలం ఆయన అన్నట్టు దానికి ఏంటి, మీరు ఎట్లా రారో నేను చూస్తా, మీరు ఎందుకు రారో నేను చూస్తా అని అధికారులను బెదిరించిన నేపథ్యంలో పంతానికి పెడుతున్నటువంటి కాల్ఫర్ చేసిన మీటింగ్ తప్ప, క్యాబినెట్ మీటింగ్ తప్ప, ఇది ఒక స్పెసిఫిక్ ఎజెండాని డిస్కస్ చేద్దామను, ఈ రాష్ట్రాన్ని తీర్చేద్దామను, మేలు జరగాలన్న ప్రజలకి అది కాదు. వీటిలో నాకు కనపడతా ఉందా ఏంటంటే కామన్ మ్యాన్ అండర్స్టాండింగ్ కూడా, ఇవాళ ఆయన చేయించినటువంటి వర్క్లు ఉన్నాయి కొన్ని, ఏది ఫుడ్ ఫర్ వర్క్ దీని కింద ఈ ఎన్ఆర్ఈజీఎస్ వీటి కింద చేయించినటువంటి వర్కులు, ఎవరికైతే చేయించిన వర్కులు అక్కడన్నీ తను కావలసిన వాళ్ళకి ఊరికి నామినేషన్ మీద ఇచ్చి ఈ ఫుడ్ ఫర్ వర్క్ ఈ స్కీమ్ కింద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసినట్టు వర్కులు బిల్లులు ఇవాళ అర్జెంటుగా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నా అంటే ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ఈ మన పంచాయతీ ఎన్నికలు, ఈ ఎన్నికలు కాకుండా పంచాయతీ ఎన్నికలు వస్తాయి, పంచాయతీ ఎన్నికల నిర్వహణకి గ్రామాల్లో డబ్బులు కావాలి, ఇచ్చినంత వర్కులంతా ఒకే పార్టీ వాళ్ళకు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ జీవితంలో డబ్బులు రావాలి. కాబట్టి దీన్ని మిగతా ఎజెండాను చూపెట్టి ఫోనీ సైక్లోన్ తుఫాన్ రివ్యూ అనే పేరుతో ఈ బిల్లులు ఇవ్వటానికి చేసినది తతంగ తప్ప రెండోది లేదు. నిన్న నుంచి ఎందుకు చేయలేకపోయాను, ఇవాళే ఎందుకు చేయబోతున్నాడు, ఎన్నికలు రాబోతా ఉన్నాయి, రేపు ప్రభుత్వం మళ్ళీ 23వ తారీఖున మే 23వ తారీఖున కౌంటింగ్ జరగబోతా ఉంది,
ఏ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందో చూసుకోవాలి.